మమతా కరీంనగర్ నుంచి వచ్చారు మరి పెళ్ళయి ఎంత కాలం అయ్యింది 10 ఇయర్స్ అయ్యింది పెళ్ళయి 10 ఏళ్ళ అయ్యింది ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలేదు కదా ఒక్కసారి కూడా రాలేదు ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చాకే ప్రెగ్నెన్సీ వచ్చింది అది ఎలా వచ్చింది ఎట్లా ఆయన ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగారు 10 ఇయర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోగలిగారు అనేది ఆయన మాటల్లో ఉందా చెప్పండి धन्यवाद सर सर ना पे पद संवस संवसाल प्रेग्नेंसी कोसम पिल कोसम हास्पिटल चुट तिगे प्रारंभ सर एन संवर गत आर संवर वरक इकड़ना इन टेस्टा तनकू अभी नार्मल प्रॉब्लम अनआइडेंटिफाइड इनफर्टिलिटी पेर पे सर प्रॉब्लम चपले అట్లా 4 సంవత్సరాలు మందులు వాడినాం తర్వాత ఒక 5th 6th ఇయర్ మధ్యలో ఒక రెండు సార్లు ఐయూఐ కూడా చేపించుకున్నాం సార్ ఐయూఐ కూడా ఫెయిల్ అయింది ఇలా కాదని చెప్పేసి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో కూడా చూపిస్తే వాళ్ళు అన్ని రకాల టెస్టులు చేసి తనకు లెఫ్ట్ ఓవరీస్ అసలు ఎక్సే లేవు ఉన్నాయి కూడా క్వాలిటీగా లేవు మీకు ఐవీఎఫ్ చేయబడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పించారు ఐవీఎఫ్ కూడా అది తన ఎగ్గుతో కాదు డోనర్ ఎగ్గుతో చేయవలసి ఉంటుంది అని చెప్పేసి చెప్పింది సార్ అట్లా ఒక రెండు నెలలు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం తర్వాత తను మా మిసెస్ ఐవీఎఫ్ అసలు ఒప్పుకోలే సార్ అది ఆమెకి ఎందుకు ఏమనిపించిందో తెలియదు ఐవీఎఫ్ నేను చేపించుకున్నది అక్టోబర్ ఆ టైంలో యూట్యూబ్లో ఇక తను వీడియో చూస్తూ ఉంటే మీ వీడియో అనుకోకుండా దేవుని దయ వల్ల వీడియో కనబడ్డాడు సార్ ఆ వీడియో చూసి నా దగ్గర ఒక 15 రోజుల నుంచి చెప్తా ఉన్నది ఒకసారి వెళ్ళొద్దాం అంటే అక్కడ అంత పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే వాళ్ళు అంత క్లియర్గా చెప్పిల్లు కదా నీకు ఐవీఎఫ్ అయితేనే పిల్లలు అవుతారు అది మళ్ళీ డోనార్ ఎగ్గైతేనే పనిచేస్తా అంటున్నారు కదా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎట్లా అవుతుంది కాదు అని చెప్పేస్తే కానీ ఒక 10 రోజులు ఆయన వెంబడబడ్డా సార్ తర్వాత సర్లే ఇక నీ తృప్తి కోసం ఇక పోయేద్దాం పద అన్నట్టు ఒకరోజు తీసుకొచ్చిన ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు నమ్మకలేదు సార్ ఈ అన్ని అనవసరంగా టైం వేసి చూసి డబ్బులు దండు కానీ అనుకుని వచ్చిన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నవంబర్ 4th వచ్చినాం సార్ వచ్చాక మాకు ఒక 2 అవర్స్ మీరు ఓవరాల్గా ఒక సెమినార్ లాగా కండక్ట్ చేసారు సార్ ఇలాగే దాంట్లో అసలు ప్రాబ్లం ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది కారణాలు ఏంటి ఏం కావచ్చు అని చెప్పేసి మీరు ఒక 2 గంటలు చెప్తారు దాంట్లో నాకు అర్థమైంది సార్ అసలు మాకు ఇంతవరకు కూడా అసలు ప్రాబ్లం ఏంటిది అని చెప్పలే ఇక్కడ నాకు తెలిసింది నా సో నా ప్రాబ్లం ఇది దీనివల్లనే నాకు అవుతలేదు అని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముకున్నా సార్ నమ్ముకున్న తర్వాత మీరు ఆ రోజే ఒక 50 రకాల టెస్టులు చేశారు బ్లడ్ శాంపిల్ ఇచ్చేళ్ళాను ఇచ్చెళ్ళిన తర్వాత మీరు అవి చూసి తర్వాత నాకు కొరియర్ చేశారు సార్ నవంబర్ 18th నాకు ఆ కొరియర్ వచ్చింది నవంబర్ 18th నుంచి మేమిద్దరం చెప్పినట్టు విధంగా టైం టు టైం ఒకరోజు కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూగా వాడాం సార్ జనవరి 8th వరకు ఆ టాబ్లెట్స్ అయిపోతే మళ్ళీ ఇమ్మీడియట్గా జనవరి 9th మళ్ళీ వచ్చేసాం సార్ వచ్చాక అదే రోజు ఇద్దరికి వ్యాక్సిన్ వేశారు ఆ వ్యాక్సిన్ వేయించుకొని మళ్ళీ 1 మంత్కు టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళాం సార్ ఆ 1 మంత్ టాబ్లెట్స్ ఎప్పుడు డే 16 అట్లా డేట్ వచ్చిన తర్వాత వాడాలని చెప్పారు కానీ ఆ ఇంతవరకు కూడా ఆ మెడిసిన్ ఓపెన్ చేయకుండానే ఈ మామూలుగా 45 డేస్ వాడిన మెడిసిన్ తోటే మాకు కన్ఫర్మ్ అయిపోయింది సార్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ అయ్యి మన టెస్ట్ కాదు కిట్ ఒక 52 టెస్టులు చేయించాము వాటిల్లో చూశారు ఆ మందులు వాడుకుంటా ఉండగా 2 గీతలు వచ్చేసాయి ఫస్ట్ టైం సార్ 10 ఇయర్స్లో ఆ 10 ఇయర్స్లో ఫస్ట్ టైం 2 గీతలు చూడగలిగారు 2 ఎర్రటి గీతలు ఆ తర్వాత మనకు కాల్ చేశారు మనం ఇక్కడ నెంబర్లు ఇస్తాం 2 ఫోన్ నెంబర్లు ఆ ఫోన్ నెంబర్ కాల్ చేశారు ఇట్లా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే మనం ఏమన్నా బ్లడ్ టెస్ట్లో కూడా పాజిటివ్ రావాలి యూరిన్ టెస్ట్లో ఒకసారి పాజిటివ్ వస్తాయి ఫాల్స్ పాజిటివ్లు కూడా వస్తాయి బ్లడ్ టెస్ట్ లో కూడా పాజిటివ్ రావాలి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయమన్నాము అక్కడే హైదరాబాద్ మీది కరీంనగర్ అని అక్కడే అక్కడ దగ్గరలోనే ఆ టెస్ట్ చేయించారు అది 7000 సిల్వర్ వచ్చింది 5 పైన ఉంటే ప్రెగ్నెంట్ 5 కన్నా దాటితే ఆ బ్లడ్ టెస్ట్ లో ప్రెగ్నెంట్ కింద లెక్క 7466 వచ్చింది అంటే అంత కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చింది సరే ప్రెగ్నెన్సీ వచ్చింది కన్ఫర్మ్ అయింది బానే ఉంది మరి ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది ట్యూబుల్లో వచ్చిందా గర్భసంచిలో వచ్చిందా లేకపోతే ఎక్కడ వచ్చింది అనేది తెలియడానికి స్కాన్ తీయించుకోమన్నాం అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకున్నారు గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చిందని అక్కడ స్కానింగ్లో చెప్పారు
కాబట్టి క్రిమిల ద్వారా క్రిమిల్ని తొలగించుకోవడం ద్వారా వచ్చిన గర్భిణి ఇప్పుడు వరకు ఎక్కడ ఏ డాక్టర్ కూడా ఈ క్రిమిల గురించి చెప్పలేదు కాబట్టి అదే క్రిమిల్ని తొలగించడానికి మనం మంచి మందులు ఇచ్చి మన బిడ్డని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి వాళ్ళని రమ్మన్నాం కాకపోతే భార్య అవస్తే అబార్షన్ అవుతుందనే భయం ఉంటుంది కాబట్టి భర్త వచ్చారు సో భర్త వచ్చి ఆ మందులు తీసుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్లకు ఈ క్రిమిల గురించి తెలియదు తెలియక ఏవో మందులు ఇస్తే అబార్షన్లు అయిపోతున్నాయి అందుకనే ఏం చేస్తున్నాం మనం క్రిమిల నుంచి బిడ్డని రక్షించడం ఫస్ట్ 3 మంత్స్ కూడా మన పనే అని చెప్పి ఫస్ట్ 3-4 మంత్స్ కూడా మన దగ్గర జాగ్రత్తగా మందులు వాడమంటున్నాం ఆ విధంగా మందులు తీసుకోవడానికి ఇప్పుడు వచ్చారు కాబట్టి 10 సంవత్సరాల్లో రాని ప్రెగ్నెన్సీ ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్ చేయించుకోవాలనే ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేయించుకుంటే తప్ప రాదు అన్న ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ చేయించుకున్న గ్యారంటీ లేదన్న ప్రెగ్నెన్సీ కేవలం మందులతో వచ్చింది అది కూడా 3 నెలల మందులతో ఇంగ్లీష్ మందులతో న్యాచురల్గా ఎలాంటి ప్రొసీజర్లు చేయకోకుండా ఏ ఆపరేషన్లు చేయకోకుండా ఎలాంటి ఐవీఎఫ్ లేకోకుండా అవునా కదా కాబట్టి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చని మనం చెప్తున్నాం 11,400 మందికి తెప్పించాం మళ్ళా ఈయన కూడా ప్రూవ్ చేశాడు నాగరాజు మమతా వారికి దంపతులు చక్కగా వీడియో ఇచ్చారు ముందుకొచ్చి మీలాగనే ఎంతో మంది బాధపడుతున్న వాళ్ళకి ధైర్యం కలగాలని ఒక మంచి సదుద్దేశంతో వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు ఆల్ ది బెస్ట్